నర్మదే హర సనాతన ధర్మప్రియులారా, ఇప్పుడు మనం పాతాళేశ్వర మహాదేవ్ దర్శనం చేసుకున్నాము. పాతాళేశ్వర మహాదేవ్ అని చెప్పేసి అని ఎందుకు వచ్చిందనంటే, సప్తమహా ఋషులే మనకి శివ పూజను ఎలా చేయాలి అని చెప్పేసి అని విశ్వానికి నేర్పించారనమాట. ఆ సప్తమహా ఋషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ తపస్సు చేశారు. తపస్సు చేసేసి వాళ్ళు ఇక్కడ తపస్సు చేసేసి శివలింగాన్ని ప్రతిష్ఠించారనమాట. ఈ లింగము ఎంత పెద్ద ఉందని చెప్పేసి అంటే, మీరు చూడండి, ఇప్పుడు నేను లింక్ చేసేసి వీడియో అప్లోడ్ చేస్తాను. చాలా బ్రహ్మాండంగా పెద్దగా ఉంది. ఇది ఎంత లోపలికి ఉంది అనేది ఎవరికి తెలియదు అనమాట. అందుకోసం చెప్పేసి ఈ లింగానికి పాతాళలోపు వరకు ఉంది కనుక ఇది పాతాళేశ్వర మహాదేవ్ అని చెప్పేసి అని నాండులో వచ్చేసింది. చాలా విశేషంగా ఉంది. ఇక్కడ బాబాజీ వాళ్ళు చాతుర్మాసానికి కూడంగా విశేషంగా ఇచ్చేసారనమాట. చాతుర్మాసానికి కూడంగా ఇక్కడ అవకాశం ఉంది, సాధన చేసుకోవచ్చు. ఈ ఊరి పేరు కూడంగా సప్తమహర్షులు వచ్చి సాధన చేసినందుకు సాధ్యం అని చెప్పేసి అని వచ్చేసింది. మనకు 91వ రోజు నర్మదామాత పరిక్రమలో ఈ దర్శన భాగ్యం కలిగింది. ఉత్తరతట్లో ఇంకా ముందరికి వెళ్తున్నాము. నేను మీ సాధక మహేష్, తాంత్రిక పాఠశాల. పాతాళేశ్వర మహాదేవ్ దగ్గర హనుమాన్ దాదా ఇక్కడ సిద్ధి పొందిన మహాత్ములది మూర్తి ఉంది. ఎన్ని వేల సంవత్సరాలుగా ఈ మూర్తులు శిలలు ఇక్కడ ఉన్నాయి. తులసికోట దగ్గర నందీశ్వరుడు ఉన్నారు. ఇప్పుడు మనం చూస్తున్నది పాతాళేశ్వర మహాదేవ్ మందిరం. ఇప్పుడు మనం దర్శనం చేసుకుంటున్నది పాతాళేశ్వర మహాదేవ్ మందిరము. సూర్యచంద్రులు పనపట్టం మీద ఎంత బ్రహ్మాండంగా చూడండి. శంఖాలు బ్రహ్మాండంగా పెద్దగా ఉంది కదా లింగం. నర్మదా జలాలు తీసుకొచ్చి అభిషేకం చేస్తున్నారు. వెనకాల గణపతి వారు, అమ్మ, కార్తికేయులు, జగజ్జనని మందిరము. అమ్మ కాళీ ఉపాసకులు కూడా ఉన్నట్టున్నారు. కాళీ మందిరం కూడా ఉంది ఇక్కడనే మూర్తి. ఇక్కడ అమ్మ నర్మదామాత మందిరం కూడా ఉంది. నర్మదామాత మందిరంలో పురాతనమైన శిలలు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఎంతో పురాతనమైన శిలలు ఇవి. ఎంత చాలా బాగున్నాయి చూడండి. పురాతనమైన శిలలన్నీ ఒక తన చేర్చిపెట్టారు. పూజనీయమైనవి ఇంకా కూడా ఇవి. హనుమాన్ దాదా నర్మద చూసినంతలనే ముక్తినిచ్చే మాత. ఇక్కడనే మందిరం పక్కనే ఆశ్రమం ఉంది. ముందు నర్మదేహార్ ఇక్కడనే మనకు యజ్ఞవాటిక కూడా దర్శనమిస్తుంది చూడండి. ముందు కూడా రెండు ఉన్నాయి చూడండి మందిరాలు, చిన్నవి ఏమో మూర్తులు. మరి ఉద్యానవనం, పూలు, పూజకు పూలు పెంచుతున్నారు చూడండి. ఇక్కడంతా తోటలాగా ఇదంతా ముందు ఆశ్రమం. ముందు పరిక్రమవాసుల కోసం అని చెప్పేసి అని ఏర్పాట్లు చేస్తున్నారు చూడండి. నర్మదేహార్ నర్మదేహర్ మాతాజీ నర్మదేహర్. నర్మదా ఒడ్డులోనే పాతాళేశ్వర మహాదేవ్ మందిరానికి వచ్చేసాం చూడండి. మనము మందిరం యొక్క ఓవర్ వ్యూ ఇది ముందే చూపిస్తున్నాను చూడండి. ఇంకా ఇది మందిరానికి ఆశ్రమం ఉంది కదా, ఆశ్రమం ముందు భాగం ఇదంతా.